వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక తులసి ఆలోచిస్తూ ఉంటుంది అనసూయమ్మ తనకు అన్నమాటలు గుర్తుకొస్తూ ఉంటాయి నిన్ను మీ అమ్మ కరెక్ట్గా పెంచినట్టయితే ఇలా భర్తని బయటికి పంపించేవు ఏం పుట్టుకే నీది అని చెప్పి తనకి అన్నమాటలు పదే పదే గుర్తుకొస్తాయి తులసి కూడా తనని అంటుంది మాటలు కానీ తను ఏ తప్పు చేయని దానికి అత్తగారు ఎందుకు నన్నే ఎప్పుడు దోషిగా నిలబెడతారు నేను ఏం తప్పు చేశాను ఈ కుటుంబం కోసమే ఎన్నో కష్టాలు పడ్డాను అలాగే కొడుకు తప్పు చేసిన అడగంది తల్లి తను అడగకుండా మా అమ్మా నాన్నని కూడా నాతో పాటు నిందిస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది తులసి ఇది ఇలా ఉండగా తులసి వాళ్ళ మామగారు అప్పుడే వస్తారు తులసి దగ్గరికి ఎందుకమ్మా ఎందుకు బాధపడుతున్నావు ఇదే పని నువ్వు ఎప్పుడో చేయాల్సింది ఇప్పటిదాకా ఆ లాస్య ఆటలు నువ్వే ఆడిచ్చావు ఈరోజు నువ్వు చేసిన పని నాకు చాలా సంతోషం అనిపిస్తుంది తులసి నువ్వు ఏ తప్పు చేయలేదు వాడు నా కన్న కొడుకే కానీ తప్పు చేసినప్పుడు కన్న కొడుకైనా కోడలైనా పరాయి వారైనా తప్పు తప్పుగానే చూడాలి వాడు నీకు ఎంతో అన్యాయం చేస్తున్నాడు ఎంతో ద్రోహం చేస్తున్నాడు కానీ నువ్వన్నీ పక్కన పెట్టి నా భర్తే కదా నా పిల్లలే కదా నా అత్తగారే కదా నా సంసారమే కదా అని ప్రతిసారి తుడిచేశావు కానీ ఈరోజు వాళ్ళు హద్దులు దాటారు బయటికి పంపించేశావు అంతే కదా ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముందమ్మా నువ్వు తప్పు చేయలేదు అని చెప్తాడు తులసి వాళ్ళ మామగారు ఇక తులసి అంటుంది చూసారా మావయ్య చూసారా నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను తన భార్యగా కూడా అంగీకరించట్లేదు వారు ఇక లాస్యతోనే వెళ్ళిపోయారు ఆఖరికి దివ్య డాడ్ డాడ్ అని పిలిచినా సరే తనతోనే వెళ్ళిపోయారు తనని ఇంతగా మార్చేసింది ఆ లాస్య అలాగే అత్తయ్యకు కూడా నేనంటే ఎప్పుడు చిన్నచూపే ఆయన అత్తయ్య ఎందుకు నన్ను ఇలా వేరేగా చూస్తుంది ఏ తన కొన్న కూతురుగా చూసుకోవచ్చు కదా పైగా మా అమ్మా నాన్నకు కూడా అంటుంది అత్తయ్య అందుగురించే అత్తయ్యకి ఈరోజు నేను గట్టిగా సమాధానం చెప్పాను మావయ్య నన్ను క్షమించండి అని అంటుంది తులసి చూడమ్మా తులసి నువ్వు ఒక ఆడదానివే మీ అత్తయ్య కూడా ఆడదే కానీ నీ బాధ తనకి అవ్వట్లేదు అర్థమయ్యేటట్టు ఈరోజు చెప్పావు అంతే ఎందుకంటే అనసూయ నీ గురించి ఎప్పుడూ నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటుంది కానీ తనకి తన కూతురి దగ్గరికి వచ్చేపాటికి ఆ నొప్పి తెలిసింది అక్కడ తేడా నేను గమనించానమ్మా మీ అమ్మ మీ నాన్న నిన్ను ఎంతో బాగా పెంచారు కాబట్టి ఇన్ని కష్టాల్లో కూడా నువ్వు ఇక ధైర్యంగా ముందుకెళ్తున్నావు బాధపడద్దు తులసి బాధపడద్దు అని చెప్పి అంటూ ఉండగానే ప్రేమ్ దివ్య వస్తారు తులసి దగ్గరికి ఇక వాళ్ళిద్దరినీ చూసి తులసి బాధపడుతూ ఉంటే ఇక దివ్య అంటుంది ఎందుకు మామ్ ఎందుకు బాధపడుతున్నావు నేను కూడా బాధపడట్లేదు మామ్ అని అంటుంది అమ్మ దివ్య మీ డాడీ నీతో ఉండలేదని నీకు బాధగా ఉంది కదా అని అంటుంది లేదు మామ్ లేదు డాడీ లాస్యాంటీతోనే వెళ్ళిపోయి మనందరినీ కూడా కనీసం వీళ్ళు నేను లేకపోతే ఉంటారా వీళ్ళ మనసులు బాధపడతాయా అని కూడా ఆలోచించలేదు డాడ్ ఎందుకు మామ్ ఎందుకు డాడీ ఎందుకు ఇలా మారిపోయారు ఇంతకు ముందు మనందరం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఇక ఇప్పుడు డాడీ ఎక్కడుంటారో డాడీకే తెలియడం లేదు కానీ నువ్వు మాత్రం బాధపడద్దు మామ్ నేను మాత్రం నేను డాడీ ఇక్కడ లేరని నిన్ను అడగను నేను నా చేసుకుంటాను బాగా చదువుకుంటాను చదివి నిన్ను మంచిగా చూసుకుంటాను మామ్ నువ్వు బాధపడద్దు అని చెప్పి ఇక తులసినే దివ్య ఓదారుస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ కూడా అంటాడు మామ్ నువ్వు మాత్రం ఈరోజు ఏ తప్పు చేయలేదు తప్పు చేశాను అని చెప్పి బాధపడద్దు ఎందుకంటే ఆ లాస్య ఆంటీ డాడీకి ఎన్ని నేర్పించినా డాడీకి కూడా ఒక మనసు అనేది ఉంటుంది కదా తను తప్పు చేస్తున్నాడో ఒప్పు చేస్తున్నాడో తనకి తెలియాలి కదా మామ్ కానీ డాడీకి కూడా తెలియట్లేదు అంటే డాడీలో కూడా తప్పు ఉంది కదా ఆ తప్పుని నువ్వు ఈరోజు ఇక నిలదీశావు అది వాళ్ళకి నచ్చట్లేదు అంతే నువ్వు బాధపడద్దు నీకు మేమున్నాము ఈ కుటుంబం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది మామ్ అని చెప్పి ఇక పిల్లలు అలాగే ఇక తులసి వాళ్ళ మామగారు తులసిని ఓదారుస్తారు ఇది ఇలా ఉండగా ఇక లాస్య అంటుంది చూసావా నందు చూసావా తులసి నిజస్వరూపం ఇప్పుడైనా అర్థమైందా నిన్ను కూడా బయటికి గెంటేసింది అంటే నువ్వంటే కొంచెం కూడా గౌరవం లేదు తను బ్రతకగలను అని చెప్పి తను అనుకుంటుంది పెత్తనం నాకు ఇచ్చేసరికి తను కుళ్ళిపోయి నన్ను ఇంటి నుండి బయటికి పంపించేసింది అయినా నేను తులసికి ఏం చేశాను నందు అని అంటుంది లాస్య ఇదంతా పక్కన పెట్టు కానీ పిల్లల ముందు నాకు ఇంతగా అవమానించింది అని అంటుంది అంటాడు నందు ఆ మాటకి ఎక్కడికి వెళ్దాం నందు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఇంట్లో నుండి ఎంతగా బయటికి గెంటేసిందో చూసావా ఎంత పొగరు తులసికి అని అనేసరికి తులసికి పొగరు ఎక్కువైంది ఆ పొగరు తప్పకుండా దింపుతాను అని చెప్పి లాస్య నువ్వేమీ బాధపడద్దు అతి త్వరలో నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇంకో విషయం తెలుసా మనం ఆఫీస్ ఉంది కదా దానిలోకి వెళ్దాము ఈరోజు ఎలాగూ ఇక ఆఫీస్లో గడిపేసి ఇక రేపటి నుండి ఇల్లు చూసుకుందాము నేనంటే ఏంటో ఆ తులసికి చేసేటట్టు చేస్తాను అని చెప్పి ఇక తన ఆఫీస్లోకి ఇద్దరూ వెళ్తారు ఇక లాస్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక నందు నాతో వచ్చేశాడు ఇదే మంచి అవకాశం ఆ తులసి మీద ఇన్ని రోజులు ఇక జాలో ప్రేమో కానీ నేను లేకపోయేసరికి తనతో మంచిగా మాట్లాడడం తినికి అలవాటైంది ఇక లాస్యనే జీవితం లాస్యతోనే ఉంటాను అని చెప్పి నందు అనుకోవాలి ఇక తన ఫ్యామిలీలో ఎవరు ఏదైనా దివ్యతో సహా దివ్య అంటే ఈయనకి చాలా ప్రాణం అది కూడా తీసేసి ఇక లాస్య లేకపోతే బ్రతకలేను అని చెప్పి అనుకోవాలి అని చెప్పి ఇక మందు తీసుకొస్తుంది ఇక లాస్య మందు గ్లాసులో పోసి నందుకు అందిస్తుంది నందుకి ఇక అది చాలా హాయిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ లాస్య ఇప్పుడు నేను చాలా అంటే చాలా టెన్షన్గా ఉన్నాను నాకు ఇది కావాలనిపించి నీకు అనిపిస్తుంది చూడు అదే అదే లాస్య అంటే అని చెప్పి ఇక తను మందు తీసుకుంటూ ఉండగానే ఇక పిల్లల్ని దానికి దూరం చేసినట్టు అలాగే ఇక తులసి చాలా మాటలు అంటుంది కదా లాస్యతో పాటు మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి మీకు మాత్రం ఎప్పుడైనా వచ్చే అవకాశం ఇస్తున్నాను అనేసరికి ఇక పిల్లలు కూడా తనతో పాటు రాకుండా ఉండడం ఆలోచిస్తూ ఉంటాడు తులసి మాటల్ని ఆలోచిస్తూ ఇక చేతిలో ఉన్న గ్లాసుని కింద పడేస్తాడు ఇక నందు నందు ఏం చేస్తున్నావు అంటుంది తులసి నాకు ఆ తులసి మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి నా పిల్లల ముందు నా కుటుంబం ముందు నన్ను ఎంతగా వ్యతిరేకం చేసిందో తులసి అసలు అదే గుర్తొస్తుంది ఆ తులసికి తగిన గుణపాఠం నేర్పించాలి లాస్య అని అంటాడు అవును తగిన గుణపాఠం నేర్పించాలి మనం ఇక్కడ ఉండడం కాదు నందు మనం మీ ఇంటి ముందే ఇల్లు అద్దెకి తీసుకొని ఉండాలి అప్పుడు ఆ తులసి చేసిన తప్పు తనకి తెలిసి రావాలి మన ఇద్దరం మన మీ ఇంటి ముందే ఇల్లు రేపు షిఫ్ట్ చేయాలి సరేనా అని అంటుంది లాస్య ఎందుకు అక్కడ ఎందుకు అని అంటాడు నందు అక్కడే ఉండాలి నందు ఎందుకంటే ఇక నువ్వు లేవు అని పిల్లలకి గుర్తు రావాలి నువ్వు నాతో పాటు ఉంటున్నట్టు తులసికి కూడా తెలియాలి అలా తెలిస్తే కదా తులసికి తను చేసిన తప్పేంటో తెలుస్తుంది అనవసరంగా నందుని లాసిని బయటికి పంపించేశానే అని బాధపడుతుంది అని చెప్పి అంటుంది ఇక లాస్య సరే లాస్య నువ్వు ఏ చెప్తే అదే రేపు వెంటనే మా ఇంటి ముందే ఇంటికి వెళ్ళాలి అద్దెకి తీసుకోవాలి అని చెప్పి ఇక నందు కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇక శృతి ఫోన్ చేస్తుంది ఇక ప్రేమ్కి ఎప్పుడు ఇక ప్రేమే చేస్తాడు కదా శృతి చేయంగానే ప్రేమ్ పాపం బాధపడుతూ ఉంటాడు ఎందుకు ప్రేమ్ ఏం జరిగింది ఏదైనా అయ్యిందా అని అనేసరికి లేదు శృతి లేదు ఇంట్లో చాలా పెద్ద ఇష్యూ అయింది నీకు తెలుసు కదా మామయ్య అత్తయ్య ఇద్దరూ కావాలని డ్రామా చేసి మమ్మీ డాడీని కలపాలనుకున్నారు కానీ అది ఫెయిల్ అయింది ఇక డాడీకి కోపం వచ్చి లాసనే ఇంటి బాధ్యతలు అలాగే లాసియే తన భార్య అని చెప్పేసరికి మామ్కి చాలా కోపం వచ్చింది ఈరోజు మామ్ తిరగబడింది లాస్య అంటేని డాడీని బయటికి గెంటేసింది అనగానే ప్రేమ్ ఇంత జరిగిందా మరి ఏమైంది అని అడుగుతుంది శృతి ఏమవడం ఏంటి ఈరోజు మామ్ చేసిన పని నాకు చాలా నచ్చింది కానీ డాడీ ఆ లాస్య మరలో పడి ఇక ఇంకా ఎంతగా మార్చేస్తుందో అసలే డాడీకి కూడా ఒంట్లో బాగోదు కదా తను హార్ట్ పేషెంట్ కదా అందుగురించే భయం వేస్తుంది ఈ విషయం మామ్కి చెప్తే గనక ఇంకా భయపడుతుందని చెప్పి చెప్పలేదు అదే టెన్షన్లో నీకు ఫోన్ చేయలేదు ఇప్పుడు నీకు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు కదా అని అంటాడు ఇక ప్రేమ్ అవును ప్రేమ్ ఇంటికి వద్దాము అనుకుంటే మామయ్యకి ఒంట్లో బాగోలేదు అందు గురించే ఇక్కడే ఉన్నాను తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఎక్కువైంది కొన్ని రోజులు పడుతుంది నేను ఇక్కడ బాగానే ఉన్నాను నువ్వు మాత్రం మీ మామ్కి జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ ఉంటుంది శృతి ఇది ఇలా ఉండగా ఇక అభికి వాళ్ళిల్లే గుర్తుకొస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని గొడవలైనా సరే నేను ఏది చెప్పినా అంకిత అంకిత ఏది చెప్పినా నేను వినేవాళ్ళం అలాగే ఇప్పుడు దివ్య ప్రేమ్ వీళ్ళందరూ ఇంట్లో ఉంటున్నారు వాళ్ళకి ఏ బాధ వచ్చినా సరే ఇక అక్కడ బాధ ఎవరో ఒకరు తీరుస్తారు కానీ ఇక్కడ నా సమస్య అలా కాదు ఇల్లరికం అల్లుళ్లాగా అనిపిస్తుంది వాళ్ళు ఏది చెప్తే అదే వినాల్సి వస్తుంది నాకు ఫారిన్ వెళ్ళి చదువుకోవడం చాలా ఇష్టం కానీ ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చాక ఆ ఇష్టాలంతా పోగొట్టుకున్నాను ఎందుకంటే మన సొంత డబ్బులు రూపాయి ఖర్చు పెట్టుకున్నా చాలా సంతోషంగా ఉంటుందని మామ్ చెప్పేది ఇప్పుడు మామ్ మాటలు పదే పదే నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది నేను ఆశగా ఇదిగో ఇక్కడికి వచ్చేశాను కానీ నాకు అర్థమైంది ఇక్కడ వీళ్ళు చెప్పినట్టే నేను వినాలి వీళ్ళు అన్నట్టే మాట్లాడాలి వీళ్ళు బాధపడితే బాధపడాలి వీళ్ళు నవ్వితే నవ్వాలి అంతే ఎందుకు అందు ఏ మనిషైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని ఆలోచించుకోవాలి అని చెప్పి ఇక అభి బాధపడుతూ ఉంటాడు తన అమ్మా నాన్నని గుర్తు చేసుకుంటూ మార్నింగ్ అవుతుంది ఇక తులసి తన పనులు తను చేసుకుంటూ రేపటి నుండి నా ఇంటిని ఎలా పోషించాలి నేను నన్ను ఉద్యోగం నుండి కూడా నా మా వారు మానిపించేశారు ఇక రేపటి నుండి నేను ఏం చేయాలి అని చెప్పి ఇక వంట చేస్తూ కాఫీ తీసుకొని ఇక అనసూయమ్మ దగ్గరికి వస్తుంది అనసూయమ్మ కాఫీ కప్పును విసిరి కొడుతుంది ఎందుకే ఎందుకు నువ్వు పై పైకి ఎన్నో మాటలు అన్నావు ఇప్పుడు నంగనాచిలాగా టీలు కాఫీలు అందిస్తావా నాది నేను చేసుకుంటాను నా కొడుకు బయటికెళ్ళి ఎన్ని కష్టాలు పడుతున్నాడో అలాగే ఆ లాస్య ఉంది కాబట్టి వాడికి ఏమీ కానివ్వదు నువ్వు ఇంట్లో నుండి కట్టుకున్న మొగుడిని గెంటేసినప్పుడే నువ్వేంటో నాకు అర్థమైంది నీ చేత్తో నేను కాఫీ తాగను అని అంటుంది ఎందుకత్తయ్యా ఎందుకు ఎప్పుడు నేను ఏ పని చేసినా ఇక ఇలాగే చూస్తారా నేను తప్పు చేశాను అని మీ గుండెల మీద చెయ్యేసి మీరు అనుకోండి నేను నా పిల్లల్ని నా మామని నా భర్తని ఎప్పుడు మంచిగానే చూసుకోవాలనుకున్నాను ఎప్పుడు ఏ తప్పుడు అభిప్రాయం నా మనసులో రాలేదు కానీ మీరే నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది మా అమ్మ ఎలాగో మీరు కూడా నాకు అలాగే అత్తయ్యా అని అంటుంది నువ్వు ఇలాంటి నంగనాచి మాటలు ఎన్ని ైనా చెప్పు నేనైతే నమ్మను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనసూయమ్మ ఇక తులసి రేపటి నుండి నేను ఏం చేయాలి ఇక నా పిల్లల్ని అత్తమావని ఎలా చూసుకోవాలి అని చెప్పి బయటకు వస్తూ ఉంటే ఇక నందు లాస్య ఎదురు ఫ్లాట్లోనే ఇక సామాను సర్దుతూ ఉంటారు ఇక వెంటనే వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది ఇక లాస్యతో నందు అంటాడు లాస్యా ఈ రోజు నుండి ఈ ఫ్లాట్ మనం తీసుకుంటున్నాము మనం ఇక్కడుండే కొంతమందికి బుద్ధి చెప్పాలి నా పిల్లల్ని కూడా నా దారికి నేను తీసుకొస్తాను అని అంటాడు నందు అవును నందు కొందరు భార్యలుగా అనుకొని చాలా ఫోజు కొడతారు బయట భర్త ఎన్ని కష్టాలు పడినా వాళ్ళకి అవసరం లేదు తన దగ్గరే ఉండాలి తన మాటే వినాలి అని చెప్పి ఇక తన ఇంట్లోనే ఇక బందీ చేయాలని అనుకుంటారు కొందరు ఆడవాళ్ళు కానీ నువ్వు ఆ టైపు కాదు నందు నువ్వు నీ మనసుకు నచ్చిందే చేస్తావు నీ మనసు నమ్మిందే చేస్తావు ఇక ఎంతమంది ఎన్ని విధాలుగా నిన్ను ఇది చేసినా నీకు ఈ లాస్య ఉంది లాస్యని మంచే కోరుకుంటుంది అని చెప్పి నవ్వుతూ ఇక తులసి వైపు ఒక లుక్ వేస్తుంది తులసి ఈ అన్ని మాటలు విని లోపల బాధపడుతూ లోపలికి వస్తుంది ఇక అనసూయమ్మ ఒరే నందు ఇక్కడేనా ఇక్కడే ఫ్లాట్ తీసుకున్నావా నందు నువ్వు వెళ్ళిపోయినప్పటి నుండి నా మనసు మనసులో లేదురా లాస్య లాస్యా నా కొడుకును జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఉంటుంది అమ్మ అరవద్దు నేను ఇక్కడే ఉన్నాను కదా నీకు నచ్చినప్పుడు లోపలి ఇంటికి రా నీకు లేకపోతే అక్కడే ఉండు నువ్వు ఇప్పుడే వచ్చేయచ్చు అని అంటాడు అనసూయమ్మతో నందు వద్దురా వద్దు నేను ఇక్కడే ఉంటాను మీ నాన్న ఊరుకోడు అని చెప్తూ ఉంటుంది ఇక ఇటువైపు నుండే అనసూయమ్మ అటువైపు నుండి నందు ఉండు లాస్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్